మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో మహిళా భద్రత మీద చర్చ జరుగుతుంటే దేశమంతా కూడా ఈ అసెంబ్లీలో మహిళా భద్రత కోసం ఎలాంటి చట్టాలు చేస్తున్నారు మహిళకి భద్రత ఎలా కల్పిస్తారని ప్రతి ఒక్కరూ కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు అధ్యక్ష ఈ చర్యను తీసుకొచ్చినందుకు ముందుగా జగనన్నకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష మొన్న దిశని రేప్ చేసి ఆ తర్వాత చంపేసి ఆ తర్వాత కాల్ చేసిన విధానం చూస్తుంటే మానవత్వం ఉన్న మనిషి ఎవరికైనా కన్నీళ్ళు వచ్చే పరిస్థితి అధ్యక్ష ఈరోజు మీరు చూస్తే అధ్యక్ష ఈ రాష్ట్రంలో ప్రతి మహిళకి జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంది అధ్యక్ష అలాగే ఈరోజు ఈ రాష్ట్రంలోని మహిళలు ఆడపిల్లలందరూ కూడా వాళ్ళ గోడను వినిపించాలనుకుంటున్నారు అధ్యక్ష వాళ్ళలో ఉన్న బాధ భయం ఆక్రోశం ఈరోజు సొంత అన్నలాంటి జగన్ గారికి వినిపించాలనుకుంటున్నారు అధ్యక్ష కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్న గొడవ చూస్తుంటే ఎక్కడ కాల్మనీ సెక్స్ రాకెట్ గురించి మాట్లాడతారో ఎక్కడ లోకేష్ గారి ఫోటోల గురించి మాట్లాడతారో ఎక్కడ బాలకృష్ణ గారు అమ్మాయి కనిపిస్తే కడుపు చేయాలి కమిట్ అయిపోవాలి అని చెప్పిన దాని గురించి డిస్కస్ చేస్తారో అని భయపడుతున్నట్టున్నారు కానీ ఈరోజు ఇక్కడ జరిగేది మహిళల భద్రత మీద ఈరోజు మహిళల భద్రత కోసం ఒక ఎస్సీ మహిళని హోంమంత్రిని చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది అధ్యక్ష ఆ భద్రత గురించి హోంమంత్రి గారు మాట్లాడుతుంటే ఈరోజు ఉల్లిపోయలేకపోతే మా ప్రాణం పోతుందన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు అధ్యక్ష అంటే ఆడవాళ్ళ మీద ఆడవాళ్ళ ప్రాణ మానాల మీద వాళ్ళకెంత గౌరవం ఉంది అనేది మీరు అర్థం చేసుకోవాలి అధ్యక్ష వీళ్ళు మహిళల్ని చులకన చేసే విధంగా 5 సంవత్సరాల కాలంలో పరిపాలించారు కాబట్టి మహిళలందరూ వీళ్ళని ఆ మూలను కూర్చోబెట్టారన్న విషయం కూడా వీళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష ఈరోజు చంద్రబాబు నాయుడు తన కొడుకు లోకేష్ తినే పప్పులో ఉల్లిపాయ లేదని బాధపడుతున్నాడు కానీ ఈ రాష్ట్రాల్లో ఆడపిల్ల మానవ ప్రాణాలకి భద్రత లేదన్న విషయం మీద ఆయనకు బాధ లేదు అధ్యక్ష ఎందుకంటే ఆయనకు ఆడపిల్ల లేదు కదా అధ్యక్ష ఆ బాధ ఆయనకు తెలియదు అధ్యక్ష ఈరోజు 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాను గొప్పలు చెప్పుకుంటున్నాడే ఒక ఆడపిల్ల భద్రత గురించి మాట్లాడేటప్పుడు ఇలాంటి విషయాల గురించి అనవసర రాద్ధాంతం చేయకూడదని తెలియదా అధ్యక్ష మా ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇది చాలా ముఖ్యమైన విషయం ఈరోజు దేశమంతా అట్టుడికిపోతుంది కాబట్టి మహిళా భద్రత గురించి మనం మాట్లాడాలి మహిళలకి భద్రత కల్పించే చట్టాలు చేసి మహిళలకి ధైర్యాన్ని నింపాలని ఈరోజు ఆయన నిర్ణయం తీసుకున్నారు ఖచ్చితంగా ఉల్లిపాయల మీద కూడా సమయాన్ని కేటాయిస్తానని చెప్పిన తర్వాత కూడా ఈ విధంగా రాద్ధాంతం చేస్తుంటూ చూస్తుంటే గతంలో చంద్రబాబు నాయుడు చెప్పారు కదండి కోడలు మగపిల్లాడు కంటే అత్త సంతోషించదాని అంటే ఆడదాని పుట్టుకనే విభేదించే చంద్రబాబు నాయుడు ఆడదాని భద్రత గురించి కూడా మాట్లాడడానికి మాకు అవకాశం ఇవ్వడానికి ఈరోజు ప్రశ్నిస్తున్నాను మన రాష్ట్రంలో ఈరోజు మహిళలు విద్యార్థులు అందరూ కూడా తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు అధ్యక్ష ఈ దిశ సంఘటన తర్వాత మహిళలు ఆఫీసులకు వెళ్లాలన్నా ఆడపిల్లలు కాలేజీలకు వెళ్లాలన్నా స్కూళ్ళకు వెళ్లాలన్నా కూడా భయపడే పరిస్థితి వచ్చేసింది అధ్యక్ష మొన్న చూస్తే దిశ అంతకు ముందు చూస్తే రిషితేశ్వరి ఆ ముందు నిర్భయ అంతకన్నా ముందు చూస్తే స్వప్నిక ప్రణీత రేపెవరు ఈ మృగాలకి బలి కావాల్సింది రేపెవరు అన్న భయంతో కంటి మీద కునుకులు లేకుండా ఈరోజు ఆడవాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురవుతుంటే వీళ్ళు ఈ విధంగా న్యూసెన్స్ చేయటం అనేది వీళ్ళకి తగునని కూడా అడుగుతున్నాను అధ్యక్ష అండ్ ఈరోజు మీరు చూస్తే అధ్యక్ష దిశని అత్యాచారం చేసిన నిందితులకి శిక్ష వెంటనే పడాలని దేశంలో ఉన్న అందరూ కూడా కోరుకోవడం జరిగింది అధ్యక్ష ఆ నలుగురిని నటి రోడ్డు మీద కాల్చి చంపాలి అని ప్రతి మహిళ కూడా గొంతెత్తి మాట్లాడింది అధ్యక్ష ఈరోజు ఆ నలుగురిని ఎన్కౌంటర్ చేస్తే దేశమంతా మహిళలు సంబరాలు చేసుకుంటున్నారంటే మహిళా భద్రత ఎంత దిగజారిపోయిందో ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఈ రోజున్న పరిస్థితి ఎలా ఉందంటే మహిళని అడవిలో వదిలేసి వస్తే రోజు భద్రంగా బయటకు వచ్చే పరిస్థితి ఉంది కానీ
పొద్దున లేసి బయటకు వెళ్తే ఈ సమాజంలో తిరిగి వస్తుందా అన్న నమ్మకం లేకపోవడం చాలా దురదృష్టకరమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అలాగే ఆడపిల్లల పరిస్థితి ఎంత దిగజారిపోయింది అంటే ఎక్కడికి వెళ్ళినా వెక్కిరింపులు, వేధింపులు, అత్యాచారాలు, అఘాయిత్యాలు. ఆఫీసుకి వెళ్తే బాస్ వేధింపులు, కాలేజీకి వెళ్తే స్టూడెంట్లు వేధింపులు, ట్యూషన్కి వెళ్తే టీచర్ల వేధింపులు, స్కూల్కి వెళ్తే ఆటో డ్రైవర్ల వేధింపులు, మరి రోడ్డు మీద నడిచొస్తే తాగుబోతుల వేధింపులు, చీకటి పడితే మానవ మృగాల దారుణం. సో అధ్యక్ష, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, నలుగురు అధ్యక్ష, ఒక ఆడపిల్లని దారుణంగా రేప్ చేసి చంపి ఆ తర్వాత పెట్రోల్ పోసి కాల్చేశారు అంటే అధ్యక్ష, ఈరోజు అలాంటి వాళ్ళు ఏం చేయాలనే దాని మీద ఈరోజు డిస్కషన్ జరుగుతుంది అధ్యక్ష. ఈరోజు అమ్మాయిల వ్యాపారం చూసాం, ఇదే విజయవాడ కేంద్రంగా అదే తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సంబంధించిన వాళ్ళు కాల్ మనీ సెక్స్ రాకెట్ లో దాదాపుగా 200 పైగా కుటుంబాల్ని వ్యభిచార కూపంలో దింపిన ముఠాలను మనం చూసాం అధ్యక్ష. అలాగే చూస్తే అధ్యక్ష, సొంత ఇంట్లోనే తండ్రి వయసు, తాత వయసు ఉన్న వాళ్ళు మందు తాగి ఏ విధంగా ఆడపిల్లల పైన అఘాయిత్యాలు చేస్తున్నారో మనం చూస్తున్నాం అధ్యక్ష. సూదులతో పొడుస్తున్నారు, సిగరెట్లతో కాలుస్తున్నారు, రంపంతో కోస్తున్నారు, పెట్రోల్ పోసి కాలుస్తున్నారు అధ్యక్ష. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను అధ్యక్ష, ప్రసవ వేదన అనుభవించి 9 కష్టపడి బిడ్డకి జన్మనిస్తే అలాంటి ఆడదాన్ని గౌరవించకుండా, అలాంటి ఆడదాన్ని దారుణంగా రేప్ చేసి చంపి కాల్చేస్తుంటే వీళ్ళెవ్వరికీ కూడా మనస్సాక్షి లేదని అడుగుతున్నాను. వీళ్ళు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా, ఇలాంటి ఈరోజు ఆడవాళ్ళు ఎందుకు ఇన్ని హింసల్ని భరిస్తున్నారంటే అధ్యక్ష, ఉద్యోగం కోసం, ఉపాధి కోసం, చదువు కోసం, మార్కుల కోసం, బ్రతుకు తెరువు కోసం మాత్రమే భరిస్తున్నారు అధ్యక్ష. సో అధ్యక్ష, వాళ్ళు కనుక తిరగబడితే ఏమవుతుందో మనం చూస్తున్న సవాళ్ళనే లెక్క పెడితే అర్థమవుతుంది అధ్యక్ష. సో ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం అధ్యక్ష, ఆడవాళ్ళ పరిస్థితి ఎలా అయిపోయిందంటే బాహుబలిలో ఒక సీన్ చెప్తాను అధ్యక్ష, సేనాధిపతి భార్యని మరో సేనాధిపతి ఆమె భుజం మీద చేయి వేసి వెకిలి చేస్తలు చేస్తే ఆ హీరో ఆ కామాంధుడి తల నరికారు అధ్యక్ష. ఆ రోజు థియేటర్ లో నేను చూశాను అధ్యక్ష, ఆడవాళ్ళ కళ్ళల్లో ఆనందం పెళ్ళబోతుంది, వారి గుండెల్లో ఎగసిన అగ్నిపర్వతం చల్లారింది. అంటే ఒక న్యాయం, ఒక శిక్ష పడాలి తప్పు చేసిన వాడికి అనేది సినిమాల్లో చూసి తృప్తి చెందే పరిస్థితికి ఆరది దిగజారిపోయిందంటే మీరు ఒకసారి ఆలోచించుకోవాలి అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు దిశని హత్య చేసిన వాళ్ళు ఎన్కౌంటర్ అయ్యారు అధ్యక్ష, నిర్భయాన్ని హత్య చేసిన వాళ్ళు జైల్లో ఉన్నారు అధ్యక్ష, రిషితేశ్వర్ని హత్య చేసిన వాళ్ళు ఇంకా శిక్ష కూడా పడలేదు అధ్యక్ష, అదే స్వప్నిక ప్రణీతుల పైన యాసిడ్ వేసిన వాళ్ళు చచ్చారు అధ్యక్ష. ఇవన్నీ కూడా మీడియాలో హైలైట్ అయిన కేసులు మాత్రమే అధ్యక్ష. ఇలా మీడియాకి అందకుండా, మీడియాలో డిస్కషన్ కాకుండా, మీడియాకి దొరకకుండా చనిపోయిన ఎంతో మంది అమ్మాయిలు ఉన్నారు అధ్యక్ష. ఈరోజు మీడియాలో కనిపించిన వాళ్ళు మాత్రమే ఆడపిల్లలు, వాళ్ళని మాత్రమే మానం ప్రాణం. మీడియాలో కనిపించకపోతే వాళ్ళని మానం మానం కాదు, వాళ్ళ ప్రాణం ప్రాణం కాదు, దానికి విలువ లేదని చెప్పే పరిస్థితి కూడా లేదని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఈరోజు ఆడపిల్లకి కష్టం వస్తే గన్ వచ్చే లోపల జగన్ వచ్చి శిక్షిస్తాడన్న ఒక నమ్మకం ఆడవాళ్ళకి కావాలి అధ్యక్ష. ఆడపిల్ల కళ్ళల్లో కన్నీరు కారిస్తే ఆ కన్నీరు ఆవిరైపోయే లోపల వాళ్ళకి శిక్ష వేస్తారు అన్న నమ్మకాన్ని మనం ఈ అసెంబ్లీ ద్వారా ఇవ్వాల్సిన అవసరం కూడా ఉందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, మహిళలు బ్రతికి బట్టకట్టాలంటే సత్వర న్యాయం జరగాలి అధ్యక్ష. సత్వర న్యాయం జరగకుండా న్యాయం కనుక ఆలస్యమైతే అది అన్యాయంగా మారిపోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి అని అందరూ అంటుంటారు అధ్యక్ష. కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, కానీ అవి వేగంగా పనిచేయాలి,
ఆడపిల్లల పైన జరిగే అఘాయిత్యాల పైన వెంటనే శిక్ష వేయాలని కూడా కోరుకుంటున్నాం అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఒక జోము దొంగతనం జరిగితే శిక్ష ఆలస్యమైనా పర్వాలేదు, ఒక అవినీతి జరిగితే శిక్ష ఆలస్యమైనా పర్వాలేదు, ఒక భూ కబ్జాదారుడికి శిక్ష ఆలస్యమైనా పర్వాలేదు, కానీ ఒక ఆడపిల్ల మీద అఘాయిత్యం జరిగితే, ఒక ఆడపిల్లని రేప్ చేసి చంపాలనుకున్న, ఒక చిన్నారిని చిదిమేయాలన్న ప్రయత్నం చేసిన వాడికి వెంటనే శిక్ష పడాలి. అప్పుడే మగవాడి కొండలో వణుకు పడుతుంది, ఆడ దాని మీద చెయ్యాలంటే భయం పట్టుకుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు ఎందుకు ఈ విషయం నేను చెప్తున్నానంటే అధ్యక్ష, ఈరోజు దిశని హత్య చేసే వాళ్ళని ఎన్కౌంటర్ చేసిన రోజే, ఆ రోజు ఉత్తరప్రదేశ్ లో ఉన్నావులో జరిగిన ఒక ఘటన గురించి మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఏడాది కిందట 17 ఏళ్ల అమ్మాయిని 5 మంది రేప్ చేశారు అధ్యక్ష. ఆ 5 మంది రాజకీయ అండ ఉన్న వాళ్ళు, అందులో ఒకరు ఎమ్మెల్యే కూడా. అప్పట్లో ఈ విషయం మీడియాలో సంచలనమైంది కాబట్టి ఆ కేసు మీద సిబిఐ ఎంక్వైరీ కూడా వేయటం జరిగింది అధ్యక్ష. 2018 జూలై 13 ఆ యువతి తండ్రి 5 గురి మీద కేసు పెట్టడం జరిగింది అధ్యక్ష. కొన్ని రోజుల తర్వాత వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపించారు అధ్యక్ష. ఈ రోజు రేప్ అయిన అమ్మాయికి జరిగిన న్యాయం ఏంటో తెలుసా అధ్యక్ష? తాను అత్యాచారానికి గురి అవటం, కేసు పెట్టిన తన తండ్రిని ఎవరు చంపారో తెలియని పరిస్థితి, న్యాయం కోసం కోర్టు చుట్టూ తిరుగుతున్న అమ్మాయి యాక్సిడెంట్ కి గురి కావటం, దాంట్లో నుంచి తప్పించుకుంటే మొన్న 25వ తేదీ అంతలో ఒకడు బెయిల్ మీద బయటకు వచ్చి ఈరోజు తనకు జరిగిన అన్యాయం న్యాయం జరగాలని ఆమె రాయబలేని కోర్టుకు పోతుంటే కోర్టుకు వెళ్ళే దారిలో అమ్మాయిని పొడి చేసి సజీవ దహనం చేశారు అంటే ఒక్కసారి మీరు ఆలోచించాలి అధ్యక్ష. అందుకే న్యాయం సత్వరంగా జరగాలి, అలాగే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడేంత వరకు బెయిల్ కూడా ఇవ్వకూడదని కూడా ఈ సందర్భంగా మీ తరఫున కోరుకుంటున్నాను అధ్యక్ష. ఎందుకంటే బెయిల్ మీద బయటకు వస్తే వాళ్ళు ఖచ్చితంగా ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళని బతకనివ్వరు, ఆ సాక్ష్యాన్ని సజీవంగా దహనం చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు న్యాయం జరగటం లేదు కాబట్టి మహిళలందరూ కూడా ఎన్కౌంటర్ చేయమని, ఎన్కౌంటర్ కి సపోర్ట్ చేసే పరిస్థితికి దిగజారిపోవాల్సి వచ్చింది అధ్యక్ష. ఈరోజు ఆఖరికి మన రాష్ట్రపతి గారు కూడా రేపిస్టులకి క్షమాభిక్ష ఇవ్వటం ఏంటని ప్రశ్నించే స్థితికి వచ్చారంటే ఒకసారి మనం ఆలోచించుకోవాలి అధ్యక్ష. ఈరోజు ఈ సభ ద్వారా మా జగనన్నని నేను ఒకటి కోరాలనుకుంటున్నాను అధ్యక్ష. ఎవరైనా ఆడపిల్ల జోలికి వస్తే వాడికి వెన్నులో వణుకు పుట్టేలాగా మరి జగనన్న ఒక చట్టాన్ని తేవాలని కోరుకుంటున్నాం అధ్యక్ష. అలాగే మహిళల కోసం ఏం చేయడానికైనా, అది సంక్షేమమైనా రక్షణ అయినా, ముందుండే మనసున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. సో మీరు ఖచ్చితంగా ఈరోజు మహిళలకి నామినేటెడ్ పోస్ట్ లో కానీ కేబినెట్ లో కానీ వర్కుల్లో కానీ అన్నిట్లో 50% ఇచ్చినట్టే రక్షణ కల్పించడంలో ముందు అడుగు వేసి మమ్మల్ని కాపాడతారన్న నమ్మకాన్ని మేము ఈరోజు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. ఎందుకంటే ఆ నమ్మకం మాకు సంపూర్ణంగా ఉంది కాబట్టి ఈరోజు మహిళలంతా చెప్పిన విషయాలు వాళ్ళ ఆవేదన జగన్ గారికి మేము చెప్పాలని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఈరోజు చట్టాలు ఉన్నాయి, శిక్షలు వేస్తున్నారు, కానీ అవి సత్వరమే జరగట్లేదు అధ్యక్ష. దానికోసమే నేరస్తుడు అనే వాడికి భయం లేకుండా పోయింది అధ్యక్ష. ఎందుకంటే నిర్భయ ఘటనే దానికి ఉదాహరణ అధ్యక్ష. నిర్భయ ఘటన ఎంత భయంకరంగా జరిగింది అంటే ఈరోజు ప్రజలందరూ రోడ్డు మీదకి వచ్చి అలా రేప్ చేసే వాళ్ళకి నిర్భయ చట్టాన్ని తీసుకొచ్చి ఆ చట్టం కింద అరెస్ట్ చేసేంత పరిస్థితి తీసుకొచ్చారు అధ్యక్ష. కానీ దురదృష్టం ఏంటంటే నిర్భయని రేప్ చేసిన వాళ్ళని ఇంతవరకు శిక్షించలేదు అధ్యక్ష. అలాంటప్పుడు ఆ చట్టాన్ని చూసి నేరస్తుడు ఏ విధంగా భయపడతాడు అధ్యక్ష? ఒకసారి మనం ఆలోచించుకోవాలి అధ్యక్ష. అందుకే నేను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నాను, ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అంటే ఆడవాళ్ల ప్రదేశ్ గా మారాలి. ఏ రాష్ట్రంలోనైనా ఆడపిల్లకి భయం వేస్తే ఆంధ్రప్రదేశ్ లో మనకి రక్షణ కలుగుతుంది, అక్కడికి వెళ్ళి దాక్కోవాలి అని మన దగ్గరికి వచ్చే పరిస్థితి జగనన్న కల్పిస్తారని నమ్ముతున్నాను అధ్యక్ష. అలాగే అధ్యక్ష,
నిన్న జరిగిన ఇన్సిడెంట్ నాకు చాలా బాధేసింది అధ్యక్ష. హ్యూమన్ రైట్స్ అని ఒకటి ఉంది అధ్యక్ష. ఐదేళ్ళు ఏడేళ్ళు తొమ్మిదేళ్ళు ఆడపిల్లల్ని రేప్ చేసినప్పుడు వాళ్ళకి వాళ్ళు మనుషులుగా కనిపించరు, వాళ్ళు హ్యూమన్ బీయింగ్స్ గా కనిపించరు, వాళ్ళకున్న రైట్స్ గురించి వీళ్ళకి తెలియదు. మన దిశ సంఘటన జరిగినప్పుడు కనీసం ఆ మానవుల హక్కుల సంఘం ఆ తల్లిదండ్రుల్ని పరామర్శించి ఒక ధైర్యాన్ని నింపాల్సిన అవసరం ఉంది. అవి చేయలేదు. కానీ ఆమెని రేప్ చేసి చంపి కాల్చిన వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తే మానవ హక్కుల ఉల్లంఘన అంటూ ఈరోజు పెద్ద ఎత్తున అరుస్తున్నారు. అంటే నేరస్తులకి మాత్రమే మానవ హక్కులు ఉన్నాయా? ఆడవాళ్ళకి మానవ హక్కులు లేవా? పిల్లలకి మానవ హక్కులు లేవని నేను అడుగుతున్నాను. కాబట్టి ఈ సందర్భంగా ఆడవాళ్ళ మనోభావాల్ని దెబ్బతీసిన వారి తీరును కూడా సీరియస్ గా ఖండిస్తున్నాను అధ్యక్ష. అంతేకాకుండా ఇంకొక పెద్ద మనిషి ఉన్నాడు అధ్యక్ష, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. చరిత్రలోనే రెండు చోట్ల నుంచొని ఓడిపోయిన గొప్ప నాయకుడు. ఆయన ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నారు అధ్యక్ష. వాళ్ళ ఎమ్మెల్యే ద్వారా చెప్పాలనుకుంటున్నా అధ్యక్ష, రేప్ చేసిన వాళ్ళని ఉరితీయడం ఏంటి? రెండు బెత్తం దెబ్బలు కొడితే చాలు అంటున్నాడు అధ్యక్ష. నేను ఒకటే అడుగుతున్నాను అధ్యక్ష, గతంలో ఏం జరిగిందని ఆయన రివాల్వర్ ఎత్తుకొని రోడ్లోకి వచ్చాడో చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మా అక్కని అవమానిస్తే వాళ్ళు చంపాలనిపించిందని ఆయన ఇంటర్వ్యూలో చెప్పింది కూడా మనం విన్నాం అధ్యక్ష. అంటే మీ ఇంట్లో వాళ్ళకి రోజా గారు అమ్మా ఒక్క నిమిషం ఒక్క నిమిషం అమ్మా ఒక్క నిమిషం అమ్మా ఒక్క నిమిషం. సరే అది ఆక్షేపణీయమా ఏమిటనే పక్కన పెడితే సభలో లేని వ్యక్తుల కోసం ఇక్కడ ప్రస్తావన సార్ వాళ్ళ పార్టీ తరఫున ఆయన ద్వారా చెప్తున్నాం అధ్యక్ష. రైట్ చెప్పండి అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎందుకు గింజుకుంటున్నారో తెలుసా అధ్యక్ష? 5 సంవత్సరాల కాలంలో వాళ్ళు చేసిన పాపాలు వాళ్ళకు గుర్తొచ్చాయి అధ్యక్ష. అవి ఖచ్చితంగా నేను ప్రస్తావిస్తానన్న విషయం కూడా వాళ్ళకి తెలుసు అధ్యక్ష. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.